చందమామ దక్షిణ ధ్రువంపై దిగడానికి రష్యా ప్రయోగించిన లూనా 25 ల్యాండర్లో ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో దాని భవితపై నీలినీడలు అలుముకున్నాయి. సమస్యను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోసో కాస్మోస్ తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యోమనౌక చందమామ కక్షలో ప్రయత్నిస్తోంది. ల్యాండింగ్కు ముందు కక్షకు చేరడానికి శనివారం లూనా 25 కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఈ ప్రయత్నంలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్ స్టేషన్లో అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీంతో నిర్దేశిత పరిమితులకు అనుగుణంగా సంబంధిత విన్యాసం సాగలేదని రోస్కాస్మోస్ తెలిపింది. ఈ నేపథ్యంలో దాని ల్యాండింగ్ వాయిదా పడుతుందా అన్న దానిపై ఈ సంస్థ స్పష్టత ఇవ్వలేదు. ఈ వ్యోమనౌక ఇప్పటికే చందమామకు సంబంధించిన ఫోటోలను అందించింది. లూనా 25 ఈ నెల 11 రష్యాలోని ఓస్తోక్ని కాస్మోడ్రోమ్ నుంచి నింగిలోకి ప్రయోగించింది. భారత్ చేపట్టిన చంద్రయాన్ 3 కంటే 1-2 రోజుల ముందే లూనా 25 చందమామ దక్షిణ ధ్రువంపై దిగాల్సి ఉంది.